ఇంకొక మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు వచ్చాను అన్నమాట. సో అదేంటంటే మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, సో దాని గురించి ఏంటంటే మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం ఓన్గా ఎలా సోప్స్ అనేవి తయారు చేసుకోవాలి అని. సో అందుకోసం నేను ఒక సోప్ బేస్ అనమాట, ఇది ఆన్లైన్ అన్ని సైట్స్ లో కూడా దొరుకుతుంది, ఈ సోప్ బేస్ ని తీసుకున్నాను. సో చాలా మంది ఏంటంటే మనకి పియర్ సోప్ తో కూడా చేసుకుంటారు, సో నేను అది వద్దు అని చెప్పానే నేను తెప్పించుకున్నాను అనమాట ఆన్లైన్ లో. నాకు ఇది 299 పడింది, అంటే 300 పడింది అనమాట. సో దీని క్వాలిటీ, సో ఈ సోప్ బేస్ అనేది నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను అనమాట. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా తెప్పించుకోండి. ఈ సోప్ బేస్ యూజ్ చేసి నేను ఒక 3 రకాల సోప్స్ అనేవి తయారు చేసి మీకు చూపిస్తాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో మనము ఈ సోప్ బేస్ అనేది డైరెక్ట్ గా మనం హీట్ చేయకూడదు, సో అందుకనే నేను ప్యాన్ తీసుకొని అందులో వాటర్ హీట్ చేసుకుంటున్నాను. వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఈ సోప్ బేస్ అనేది వేసి కరిగించుకోవాలి. చాలు ఇక ప్రస్తుతం చాలు. ఫస్ట్ వేపాకు అనమాట, సో వేపాకు అలోవెరా రెండు కలిపి నేను సాఫ్ట్గా మెత్తగా మిక్స్ చేశాను. సో దీన్ని మనం ఇందులో వేసుకోవాలి. మొత్తం కరగాలి కదా, సో ఇట్లా నేను దీనికి నెయ్యి రాసి పెట్టాను, సో ఇందులో మనం దాన్ని షిఫ్ట్ చేసేసుకోండి. Thank you.
తిన్నట్టు కావాలి అంటాను. సో సబ్బు 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 రాదు వాణి తింటావా? తింటాను. సో ఇట్లా నేను తీసేసుకున్నాను అనమాట చాక్తో. వచ్చింది కింద మనం కోకోనట్ అది రాసాం, ఆయిల్ రాసాం కాబట్టి సో ఈజీగా వచ్చేసింది అనుకోలేదు. సో ఫస్ట్ నేనే యూజ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేమ్ సోప్ తీసుకున్నాను. ఆయిల్ పోవాలి కదా ఫస్ట్. అసలు కరెక్ట్ మొత్తం కనిపిస్తుంది ఈ సైడ్ కింద. ఇది కట్ చేసుకుందిలే కానీ సెక్షన్ అది చేతి చేతి కడుగు పట్టేసి హ్యాండ్ హ్యాండ్స్ కడుక్కో. మురుగుతుందా? పసుపు పసుపు వస్తుంది కదా. ఎంత నేను రుద్దుకోలేదే బాగా. ఇది గులాబీ రెక్కలతో చేసాం కదా మనం సోపు. అది అంటే ఏంటంటే స్మెల్ అనేది ఒక్కటే లేదు. ఇది నార్మల్ సోప్ లాగే నురగది వస్తుంది, స్మెల్ లేదు. మనం ఏమైనా ఫ్రాగ్రెన్స్ లాంటిది ఏమైనా యూజ్ చేసుకుని వేసుకుంటే పర్లేదు. ఇది మంచిగా ఉంది చూడండి, నార్మల్ సోప్ లాగే అనిపిస్తుంది. సో రోజు కదా ఒకసారి కూడా తీసుకోగా అయిపోయింది. ఒకసారిగా మధ్యలో గ్యాప్ వేయకలే వైట్ది. ఇడ్లీ లాగా ఉంది, పెద్ద ఇడ్లీ లాగా. చింతలు తినే అని అంటాను. సో ఫైనల్ గా అన్ని సోప్స్ నేనే యూజ్ చేసి మరీ మీకు చూపించాను. మళ్ళీ మీరు అంటారు కదా మీరు యూజ్ చేయలేదా అని, సో అందుకని అన్ని కూడా యూజ్ చేసి చూపించాను. సో మీకు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేమ్ అయితే చాలా అంటే మన స్కిన్ ఏదన్నా ర్యాషెస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది నీమ్ సోప్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నేను నీమ్లో ఇంకా అలవేరా వేసాను. ఇదేమో రోజ్ పెటల్స్తో చేసాను, ఇదేమో టర్మరిక్ అండ్ ఇది మిల్క్ కూడా చాలా బాగుంది. సో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.